హాయ్ అండి, ఎలా ఉన్నారు? తమ్ముని చూస్తే అర్థమయ్యి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను. 1 అవర్ బస్ జర్నీ తర్వాత వేతంచర్లో అయితే చేరుకున్నాను. ఇక్కడ నుండి మనం వెళ్ళే ప్లేస్కి బస్సెస్ అయితే ఉండవండి, ఏదైనా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. మిగతా అది అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి జీడీ బ్లాగ్స్. ఈరోజు బేతంచెర్ల నుంచి 7 కిలోమీటర్ దూరంలో ఉన్న కేవ్స్కి అయితే వచ్చామండి. లిటరల్లీ ఇక్కడ వచ్చి చూసి నేనైతే షాక్ అయ్యానండి. కేవ్స్ అయితే చాలా బాగున్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇంత ముందైతే ఈ ప్లేస్ ఎవరికి అంత తెలిసేది కాదు. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా పబ్లిక్కి అయితే తెలుస్తుంది. టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారండి. చెప్పడం మర్చిపోయా, ఈ కేవ్స్ పేరు బిల్లా సురంగం కేవ్స్. డెవలప్మెంట్ అయితే ఈ ప్లేస్ని చూడడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే చాలా గుహలు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవట్లేదు. లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దామండి. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ చాలా గుహలు అయితే ఉన్నాయి. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక కేవ్ అండి. లోపలికి పోవడానికి ట్రై చేద్దాం. నా వల్ల అయితే కాలేదండి, కొంచెం లోపలికి వెళ్ళి చూసి వచ్చేసి. ఇంకా ఇక్కడి గుహలో నుండి అంకుల్ వాళ్ళు అయితే బయటకు వస్తున్నారండి. వాళ్ళు వెళ్ళారు కదా, మనం ఎందుకు వెళ్ళలేము అనేసి ఏదైతే అదైందని ధైర్యం చేసి లోపలికి అయితే వెళ్ళానండి. లోపలికి వెళ్ళగానే గబ్బిలాల జాయింట్ ఫ్యామిలీ అయితే కనిపించిందండి. వాటి సువాసన తట్టుకోలేక దెబ్బకి బయటకు వచ్చేసా. అలా చూసుకుంటూ వెళ్తుంటే ముందర ఇంకో గుహ కనిపించింది. లోపలికి అయితే వెళ్ళానండి. ఎంత భయంకరంగా ఉంది ఇడా. కేవ్స్ మొత్తాన్ని ఒక లుక్ ఇద్దాం పదండి గాయ్స్. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జ్యోతి జీడీ బ్లాగ్స్. థ్యాంక్ యూ అండి.